పాకిస్తాన్లో ఉద్యమాలు మళ్ళీ అనడానికి వీల్లేదు. ఆగితే కదా మళ్ళీ రావడానికి. గిల్గిట్ బెల్ట్ ఇస్తాను, బెలూచిస్తాను, పాక్ ఆక్రమిత కాశ్మీర్ కాకుండా ఇప్పుడు గ్వాదర్ పోర్ట్ దగ్గర ఉద్యమాలు ఇప్పటికే 13వ రోజుకి చేరుకున్నాయి. గ్వాదర్ పోర్ట్ పరిసర ప్రాంతాలని చైనా చెప్పు చేతల నుంచి విడిపించాల్సిందే, అది చైనాకి అప్పచెప్పడానికి వీల్లేదు. ఇప్పటికే ఆ పోర్టు వలన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది మత్స్యకారులు ఉన్నారు ఆ ప్రాంతంలో, అలాగే లక్షలాది చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి ఆ ప్రాంతంలో. ఏదైతే పోర్టు నుండి వచ్చేటువంటి ఉత్పత్తిని బేస్ చేసుకుని నడిచేటువంటి లక్షలాది వ్యాపారాలు ఉన్నాయి అక్కడ. దాదాపుగా ఒక 10-12 లక్షల మంది కుటుంబాలు వాటి మీదనే బ్రతుకుతున్నాయి. ఇప్పుడు చైనా సపరేట్ క్యారిడార్ పెట్టుకున్న తర్వాత చైనా చేతిలోకి అది పోతే వీళ్ళెవ్వరికీ ఛాన్స్ లేదు. ఎందుకంటే చైనా రావడం రావడంతోనే ఒక టౌన్షిప్ కట్టేసింది. ఆ టౌన్షిప్లో చైనా నుండి తెచ్చినటువంటి వ్యాపారులు, చైనా నుండి తెచ్చిన పారిశ్రామికవేత్తలు, చైనా నుండి తెచ్చిన కూలీలను పెట్టింది. దీంతో ఇప్పుడు గ్వాదర్ పోర్ట్లో పాకిస్తాన్ కూలీలకు అవకాశం ఉండదు. అట్లాగే పాకిస్తాన్కి సంబంధించిన లోకల్ వాళ్ళందరికీ పోతుంది. అంటే దాదాపు 12 లక్షల కుటుంబాలు వీధిని పడేటువంటి పరిస్థితి, నోటి దగ్గర ముద్ద పోతున్నటువంటి పరిస్థితి. దాంతో వాళ్ళందరూ ఉద్యమం పతాక స్థాయికి జరుగుతుంది. తేడా వస్తే కనుక డైరెక్ట్గా యుద్ధానికే సిద్ధమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు పక్కన అంటే ఇక సివిల్ వార్ వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ స్థాయిలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటిలో యువత మహిళ ఉండటం అన్నటువంటిది అటు పాకిస్తాన్కి ఇటు చైనాకు కూడా మింగుడు పడట్లేదు.